అందరికి నమస్కారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ఒక సంచలనం. దాంట్లో సోయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారి ప్రమేయం ఉంది, విజయసాయిరెడ్డి వియంకుల ప్రమేయం ఉంది, విజయసాయిరెడ్డికి దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో అరవిందో ఫ్యామిలీకి సంబంధించి ఆ కంపెనీ డిస్టిలరీకి సంబంధించిన వ్యక్తులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ ఎంక్వైరీలో దోషులుగా ఉన్నారు. అదేవిధంగా ఆదాని డిస్టిలరీకి సంబంధించి ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 5,000 కోట్ల కుంభకోణం జరిగింది. దీన్ని మేము చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పడం కాదు, మొత్తం అన్ని మీడియాలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతా ఉంది, నేషనల్ మీడియా కోడేకి వస్తా ఉంది. దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి దానికి లింకులు ఉన్నాయి, ఈయన తాపేదారులకు లింకులు ఉన్నాయి. ఈ లింకులను తెలుగుదేశం పార్టీ బయట పెట్టింది, ఆధారాలతో కూడా నిరూపించింది. దీన్ని ఎట్టైనా పక్కదారి పట్టించాలని నీ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పోతుల సునీతాన్ని బయట తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద, లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పెడతారా? మీరు నిరూపించుకోండి, మీరు నిరూపించుకోండి, మీరు పరువు నష్ట దావా చేయండి, సిబిఐ మీద మీరు పోరాటం చేయండి, మాకు దీంట్లో సంబంధాలు లేదని దాన్ని వదిలేసి మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష పార్టీలు దూషిస్తే, ప్రతిపక్ష నాయకుల్ని తిట్టితే, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎలా పడితే అలా మాట్లాడితే, మీరు చేసిన కుంభకోణాలు లిక్కర్ స్కాములు పక్కదారి పట్టవు. మీరు సంపాదించిన ఆస్తులు, మీరు దోచుకున్న సంపద ఆంధ్రప్రదేశ్ను దోచుకుంటున్నారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించారు. ఈ లిక్కర్ కుంభకోణాన్ని బయట పెట్టారని సునీత గారిని పంపించి సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక పేపర్ రెడీ చేసి నువ్వు తిట్టమ్మా, ప్రజలంతా దీని గురించి మర్చిపోతారు అనుకుంటున్నారేమో. ప్రజలు మర్చిపోరు. ఈ ఆంధ్రప్రదేశ్ లో జే బ్రాండ్ తాగి ఏ విధంగా అనారోగ్య పాలవుతున్నారో నువ్వు దేశవ్యాప్తంగా అందరినీ మతిస్థిమితం లేకుండా చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ మొదలుపెట్టింది. దీన్ని తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. నీ జే బ్రాండ్ల మీద, నీ లిక్కర్ కుంభకోణాల మీద పోరాటం చేస్తూనే ఉంటాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు.